Hi friends, welcome back to my channel. I will show you the video. I will cut the hands in the paper. I will cut the cloth. 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 మనకిది మిడిల్ లా కొంచెం ఇట్లా పచ్చకాని పెట్టిన తర్వాత మనము ఇది కుట్టుకోవాలి ఈ షేప్ కూడా మనకి ఇట్లా రౌండ్ ఇట్లా వచ్చిందా సేమ్ పైన కూడా మనం ఈ జాయింటింగ్ చేసిన ముక్కలు సేమ్ అదే విధంగా కొంచెం రౌండ్ కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మనము ఈ మూలలు ఉన్నాయి కదా ఈ మూలలు ఫస్ట్ కుట్టుకోట్లా ఫోల్డ్ చేసి ఉల్ట వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టుకోవాలి ఇంకో సైడ్ కూడా కుట్టాలి చేసుకోవాలి ఈ మూల నుంచి అలా మనం ఇట్లా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇట్లా కోన్ మోడల్ వస్తదండి సైడ్ కి ఇది మన కింద చేతి లూజ్ కోసమండి మనకు మిగతా హ్యాండ్స్ ఏమో కింద రౌండ్ వస్తది కదా ఇది రౌండ్ రాకుండా ఇట్లా షేప్ అనేది వస్తది ఈ మిగతా పీసెస్ మొత్తం మనము దోతి మోడల్ కుచ్చులు పెట్టుకోవాలి ఈ మధ్య మార్కింగ్ పెట్టిన కాంచెలు మనము దోతికి అదే విధంగా కుచ్చులు పెట్టుకుంటాం అదే విధంగా సేమ్ ఇట్లా ఈ విధంగా మనకు కింది వైపు రావు కుచ్చులు పై వైపే మనకు ఈ కుచ్చలే మరి ఇష్టం అండి క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం పెద్ద పెట్టుకోవచ్చు క్లాత్ చిన్నగా ఉంటే తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకు హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకొని మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం కుచ్చు అనేది పెట్టుకోవాలి ఒక సైడ్కి ఆరు కుచ్చులు వచ్చినాయండి సేమ్ ఇదే విధంగా ఇటు ఎన్ని కుచ్చులు వచ్చినాయో సేమ్ ఈ విధంగా ఈ వైపు కూడా సేమ్ అదే విధంగా కుచ్చులు పెట్టుకొని మిగతా క్లాత్ మొత్తం కుట్టుకోవాలి మనం ఈ విధంగా ఫస్ట్ మొత్తం కొట్టిన తర్వాత మనం అక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సేమ్ అలా సెంటర్లో మార్కింగ్ పెట్టుకోవాలి కచ్చిగా
హ్యాండ్ కుట్టేసరికి విధంగా వస్తుంది. ఇది మనకు చంకపాటు అవుతుంది. ఇది కింద హ్యాండ్ లూజ్ వస్తుంది. అండ్ ఇప్పుడు డ్రెస్ పైన ఏ విధంగా కుట్టుకుంటూ చూపిస్తా. ఈ విధంగా మనకు ముందే కుట్టిన డ్రెస్కు దీన్ని మామూలు హ్యాండ్ అయితే ఏ విధంగా జాయింట్ చేస్తాము, దీన్ని కూడా సేమ్ అదే విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. దీనికి లోత్ అనేది ఏం అవసరం ఉండదు. ఈ విధంగా కుట్టిన తర్వాత మనము ఈ చేతి లూజ్ అనేది చూసుకొని మనకి ఎక్కడి నుంచి కుట్టు కావాలో ఆ నుంచి వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమన్నా ఉంటే ఫస్ట్ కట్ చేసుకోవాలి. నేను కొంచెం క్లాత్ ఎక్కువనే తీసుకున్నా. మనకు హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇట్లా కిందికి వచ్చేసరికి మనకి ఇట్లా కోన్ మోడల్లా ఈ విధంగా మొత్తం పైననే ఇవి దోతి మోడల్ కూర్చుని కింద నార్మల్ బ్యాక్. మనకి కోన్ అనేది ఇష్టం లేకపోతే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా ఇట్లా కట్ చేసుకుంటాము. ఇట్లా కూడా కుట్టుకోవచ్చు, కట్ చేసి మన చేయిలో చూసుకునే విధంగా కూడా కుట్టుకోవచ్చు. మనకు హ్యాండ్స్ మొత్తం కంప్లీట్సరికి ఈ విధంగా, ఈ కింద మనకు హ్యాండ్ లూజ్ దగ్గర ఈ విధంగా కోన్ మోడల్ వస్తుంది. ఇది మొత్తం అంబ్రెల్లా మోడల్ డ్రెస్ అండి. ఫుల్ శారీ మొత్తం తీసుకొని కుట్టడం జరిగింది. ఫుల్ గేర చీర మొత్తం ఎంత ఉందో అంత తీసుకున్న చీర మొత్తం.
హ్యాండ్స్ అనేటి ఏ విధంగా వచ్చినాయో నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.